అన్నారం బ్యారేజీ ఖాళీ. ఎన్డీఎస్పై ఆదేశాలతో ఫౌండేషన్ టెస్టుల కోసము చర్యలు. నేడు బ్యారేజీని సందర్శించనున్న ఎన్డీఎస్ఏ బృందం అన్నారం బ్యారేజీ ఎన్డీఏ ఆదేశాలతో ఫౌండేషన్ టెస్టుల కోసము మొత్తం దీన్ని వాటర్ను ఈ టీము మొత్తం సందర్శించున్న ఎన్డీఏ టీము బృందం మొత్తం కాళేశ్వరం 18 ప్రాజెక్టులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి మహాదేవర్ మండలంలో నిర్మించిన అన్నారం ఉదయం 206 టీఎంసీల నీరు నిలిపి ఉండగా అదే రోజు 10 గేట్ల నెత్తి 7000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. కాబట్టి ఈ విషయంలో విడుదల చేసిన తర్వాత శనివారం ఉదయం వరకు 206 టీఎంసీల నీరు నిల్వ ఉండగా అదే 10 గేట్ల నెత్తి 7000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసి ఆదివారం 5 గేట్ల నెత్తి మొత్తం నీటిని బయటికి పంపారు. దీంతో బ్యారేజ్ ఖాళీ అయిపోయింది. ఇప్పుడు 0 ఏమీ వాటర్ లేదు. ఎందుకంటే వాళ్లకు డౌట్లు వచ్చినప్పుడు అధికార పరంగా 206 టీఎంసీల నుంచి 7000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. కాబట్టి విడుదల చేసిన తర్వాత మేడిగడ్డ బ్యారేజీ బ్లాక్లో 20 పిల్లర్ కుంగింది కదా, 7 పిల్లర్ నుంచి 22 పిల్లర్ వరకు కుంగిన ఆ విషయాన్ని తెలుసుకొని ఈ కుంగిన నేపథ్యంలో సుందిళ్ళ బ్యారేజీలో నాణ్యత లోపించి ఉండొచ్చని భావించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, అంటే ఇది ఆల్రెడీ ఇట్లా ఉన్నది కాబట్టి ఆ విషయంపై డౌట్ వచ్చేసి వాటర్ను బయటికి పంపడం జరిగింది. ఈ క్యూసెక్కుల 7లో 20 పిల్లరు కుంగిన నేపథ్యంలో అన్నారం అండ్ సుందిల ఈ రెండు విషయాల్లో బ్యారేజీల్లో నాణ్యత లోపించిందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ బ్యారేజీల్లో నీటిని ఖాళీ చేసి ఫౌండేషన్ టెస్టులు చేయాలని, చేయకపోతే తెలియదు ఈ విషయంలో వాళ్ళకి డౌట్ వచ్చింది కాబట్టి ఆ సేఫ్టీ అథారిటీ మొత్తం పట్టించుకొని వాటర్ను ఖాళీ చేయడం జరిగింది. తర్వాత బ్యారేజీ నిర్మాణ సంస్థ ఆస్కాన్ కంపెనీ ఆధ్వర్యంలో ఢిల్లీకి చెందిన పార్సన్ కంపెనీతో ఫౌండేషన్ టెస్టులు చేయిస్తున్నారు. ఢిల్లీ వాళ్ళ నుంచి ఫౌండేషన్ టెస్టులు మొత్తం చేయిస్తున్నారు. తర్వాత ఈ నేపథ్యంలో బ్యారేజీ నీటిని దిగువకు విడుదల చేసినట్లు ఇరిగేషన్ అధికారులు పేర్కొన్నారు. కాబట్టి మేడిగడ్డ బ్యారేజీలో అన్నారం బ్యారేజీలో సమస్యలు ఉన్నతమైన నేపథ్యంలో దాన్ని పరిశీలించడానికి రానుంది. కాబట్టి ఈ బృందావనంలో రాష్ట్రానికి చెందిన ఈఎన్సీ అనిల్ కుమారు, రామగుండం సర్కిల్ సీఈఓ సుధాకర్, పలువురు ఇంజనీర్లు అన్నారం బ్యారేజీని పరిశీలించనున్నారు. అంటే దీనివల్ల ఈ అన్నారం బ్యారేజ్ నుంచి 7 పిల్లర్ బ్యారేజ్ నుంచి 22 వరకు మొత్తం కుంగిపోవడం జరిగింది. కాబట్టి ఈ సుందిల్ల బ్యారేజీలో ఒకటి, తర్వాత ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒకటి, రెండు ఈ బ్యారేజీల్లో మొత్తం ఈ సరస్వతి బ్యారేజీని ఎన్డీఏ బృందం సోమవారం సందర్శించి మేడిగడ్డ బ్యారేజ్లోని వాటర్ను మొత్తం బయటికి పంపడం జరిగింది. లేకపోతే ఇది చేయించకపోతే పదే పదే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రైతులకు చాలా ఇబ్బందికరం. కాబట్టి ఇది చేయించడానికి ఇప్పుడున్న అధికార పార్టీ శ్రద్ధ తీసుకొని ఈ బ్యారేజ్ని సేఫ్టీ అథారిటీకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది.